నిన్న ఎంప్లాయీస్ జరిగిన అన్యాయం గురించి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారు ఆయన అత్యున్నత స్థానంలో ఉండి అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునే బాధ్యతలకు హెడ్గా ఉండి ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉండి సిఎస్ గారు చెప్పినవి వాటిలో వాస్తవాలు లేవు. ఆ స్థానంలో ఉండి ఆయన అబద్ధం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం మొత్తం ఉద్యోగస్తులు పోరాడుతున్నారు, రోడ్డుకి పోరాడే పరిస్థితి మీరు తెచ్చారు. వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పుకోలేకున్నారు. సిఎస్ గారు అయితే డైరెక్ట్గా రాష్ట్ర ఆదాయం 2022 సంవత్సరం ఇప్పటికి 62,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని అబద్ధం చెప్పారు. 62,000 crores ఇప్పటికి వచ్చింది అన్నాడు. కాగ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా నవంబర్ నాటికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 88,618 కోట్లు వచ్చిందని కాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఈ కాకి లెక్కలు కాదు, మీ మాదిరిగా కాకి లెక్కలు చెప్పలే. కాగ్ 88,618 crores 88,618 కోట్లు నవంబర్ నాటికి ఆదాయం వచ్చిందని చెప్పేసి కాగ్ చెప్పింది. మీరేమో 62,000 కోట్లు అని చెప్పి చెప్పారు. ఇది కాగ్ రిపోర్ట్. దీంట్లో క్లియర్గా 88,618 కోట్లు అని చెప్పేసి నవంబర్ నాటికి అని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఏదో పేద అరుపులు అరిచేదానికి ప్రయత్నం చేశారు. మీ గవర్నమెంట్ ఏం చెప్తే చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ నాటికి 88,618 కోట్లు మీకు రెవెన్యూ వస్తే 49,500 కోట్లు అప్పు చేశారు. 49,500 crores ఈ రెండు కలిసి నవంబర్ నాటికి ఎంత అని తెలుసా? 138,118 కోట్లు 138,118 కోట్లు మీరేమన్నా రాష్ట్రాన్ని ఉద్ధరించారా? రాష్ట్రంలో ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? ఏమి లేదు. రోడ్లు లేదు, భవనాలు లేదు, వ్యవసాయం లేదు, ఇరిగేషన్ లేదు, నీటిపారుదల లేదు, అన్నిటిని మూల కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు కమింగ్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకొక 4 నెలల్లో అప్రాక్సిమేట్గా 44,000 కోట్లు ఆదాయం వస్తుంది. ఇంకొక 4 నెలలు, ఇప్పుడు ఇప్పటికి నవంబర్ నాటికి 88,618 అయితే 4 నెలలు సంవత్సరం పూర్తయ్యేటప్పటికి 44,000 కోట్లు వస్తాయి. మరో 44,000 కోట్లు 138,118 కోట్లు కాకుండా ప్లస్ మళ్ళీ మీరు ఎంత అప్పు చేస్తారో ఆ దేవుడికే తెలియాల. వీటన్నిటిలో మీరు ఇక్కడ బీదరుపులు అరిసి ఎంప్లాయీస్ న్యాయమైన కోరికలు చేయండి. మేము 2014-15లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చిన ఆదాయం 14-15లో 65,695 కోట్లు అన్నాడు. 43% ఫిట్మెంట్ ఇచ్చాం. మేము ఫిట్మెంట్ అనౌన్స్ చేయటం కొన్ని నెలలు ఆలస్యమైతే 2014 ఏప్రిల్ నుంచి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫిట్మెంట్ ఇచ్చాం. 43% 14 ఏప్రిల్ నుంచి అంటే మేము సపోజ్ 6-7 మంత్స్ తర్వాత డెసిషన్ తీసుకుంటే ముందు నుంచి ఫిట్మెంట్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చాం. ఏప్రిల్ నుంచి వాళ్ళకి వర్తించేటట్టు చేసాం. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు మీరు ఒక్క తెలంగాణ, ఈరోజు మీరు ఒక విషయానికి కంపారిజన్, తెలంగాణలో ఆదాయం 74,940 కోట్లు నవంబర్కి, మన ఆదాయం 88,618 కోట్లు, అదనపు ఆదాయం 13,678 కోట్లు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ 13,678 కోట్లు. తెలంగాణ అప్పు 30,000 కోట్లు, మన అప్పు 50,000 కోట్లు, ఒక 20,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు చేశారు. ఈ ఆదాయం 13,678 కోట్లు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద డెవలప్మెంట్ చేసి పరిశ్రమలు వచ్చేసేసి చేసినాయని అనుకుంటున్నారా? కాదు.
నిలువన ప్రజల మీద పన్నులేసి నిలువన వేసి ధరలు 35% నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్లస్ పెట్రోల్ డీజిల్ మీద 40% పెరిగిపోయి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చి లీటర్కి కర్ణాటక కంటే పక్క రాష్ట్రాల కంటే 10 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద పెంచి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచి ఆ పెరిగిన వస్తువుల మీద 18% జిఎస్టీ మీరు ఛార్జ్ చేసుకుంటూ ఎక్సైజ్ ఒక్కటి మీ ఎగ్జాంపుల్ చెప్తా మద్యం అండ్ నేను వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధం పెడతానని చెప్పి హోప్ క్రియేట్ చేయించేసి ఓట్లు ఎంచుకున్నారు. ఈరోజు ఎక్సైజ్లో తెలుగుదేశం టైంలో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 7,000 కోట్ల ఆదాయం వస్తే ఈరోజు 24,000 కోట్ల ఆదాయం ఈ సంవత్సరం దాన్ని మళ్ళీ 30,000 కోట్లకు టార్గెట్ పెట్టారు 30,000 క్రోర్స్. ఇది అంటే ఈ విధంగా ఆదాయం పెంచుకుంటారా? ప్రజల మీద చెత్త పన్ను దగ్గర నుంచి ఆస్తి పన్ను దగ్గర నుంచి ప్లస్ ఎక్సైజ్ నుంచి మద్యం మీద నుంచి పెట్రోల్ డీజిల్ నిత్యావసరం, అది నిత్యావసరం. ఒక పేదోడు కూడా స్కూటర్లో పెట్రోల్ పోసుకోవాలా? ఆడపిల్లలు పోసుకోవాలా? పెట్రోల్ డీజిల్ మీద పక్క రాష్ట్రాల కంటే 10% పెంచారు. మీకు ఆ పెరిగిన ధర మీద స్టేట్ ట్యాక్స్ వస్తూ ఉంది, అది కాకుండా అడిషనల్గా వేసినారు. ఎలక్ట్రిసిటీ పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచినారు, ఇంకేం పెంచలేదు మీరు అంటున్నా నేను. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటిపోయినాయి నూనెల దగ్గర నుంచి. మీరు ఈ విధంగా పెంచి తెలంగాణ కంటే ఆదాయం తెచ్చి తెలంగాణ కంటే 20,000 కోట్లు ఈ నవంబర్ లోపల ఎక్స్ట్రా అప్పు చేసి చీఫ్ సెక్రటరీ గారు బీదర్ ప్లేస్ తేట